హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ కుమార్. ఈరోజు నేను మంచినీరు అనే టాపిక్ మీద అతి ముఖ్యమైన మరియు విలువైన విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను అతి ముఖ్యమైన మరియు విలువైన అనే పదాలను వాడాను కాబట్టి మీరు కూడా నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు రెండు రకాల మంచినీళ్ళు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒకటి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ఇంకొకటి వాటర్ బోర్డు వాళ్ళు అందించే మున్సిపల్ వాటర్. మనకు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అనేది ఎంతవరకు ఉపయోగకరమైనది, నిజంగా ఉపయోగకరమైనదేనా, లేదంటే వాటికంటే మంచి నీరు మనకు దొరికితే వాటిని వాడి మన జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి ఒక ఆల్టర్నేట్ ఉందా అనే విషయం గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. వెల్కమ్ టు లైఫ్ చేంజింగ్ వాటర్ అవేర్నెస్ ప్రెజెంటేషన్. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. అంటే మనం ఒక వాటర్ను చేంజ్ చేయడం వల్ల మన లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో ఈ డెమాన్స్ట్రేషన్లో మనం క్లియర్గా చూస్తాం. మనిషి బ్రతకాలి అంటే ఎయిర్ కావాలి, వాటర్ కావాలి, అండ్ ఫుడ్ కావాలి. సో అదే మనిషి హెల్దీగా బ్రతకాలి అంటే హెల్దీ ఎయిర్ కావాలి, హెల్దీ వాటర్ కావాలి, అండ్ హెల్దీ ఫుడ్ కావాలి. సో మరి ఎలాంటి ఎయిర్ని మనం హెల్దీ ఎయిర్ అంటాం? అంటే నాన్ పొల్యూషన్ జోన్ని మనం హెల్దీ ఎయిర్ అంటాం. ఎవరైతే పంట పొలాల దగ్గర ఇళ్ళు కట్టుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా హెల్దీ ఎయిర్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో మనం అందరం కూడా ఇలాంటి న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో నివసిస్తున్నామా? అంటే మనం ఇలాంటి ఎన్విరాన్మెంట్లో మనం ఉండట్లేదు. సో మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్లో జీవిస్తున్నాం? సో మనం పొల్యూషన్ జోన్లో మనము నివసిస్తున్నాం. సో హెల్దీ ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ని మనం హెల్దీ ఫుడ్ అంటాం? ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా, ఎలాంటి వ్యాక్స్ కోటింగ్ యూజ్ చేయకుండా, సో ఎలాంటి యూరియా అనేది వేయకుండా మనకు ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు పండించబడి మనకు తినడానికి అందుబాటులోకి వస్తే అలాంటి ఫుడ్ని మనం హెల్దీ ఫుడ్ అంటాం. సో మనకు హెల్దీ ఫుడ్ అనేది పాసిబిలిటీ ఉందా? ఒక నిజం చెప్పాలంటే ఈవెన్ విలేజెస్లో కూడా మనకు హెల్దీ ఫుడ్ అనేది పాసిబిలిటీ లేదు. ఎందు గురించి అంటే భూములు సారవంతంగా కావాలి అంటే యూరియా వేయాలి, అండ్ దానికి పురుగు పట్టకూడదు అంటే పెస్టిసైడ్స్ అనేవి స్ప్రే చేయాలి. సో అది వ్యాపారం చేయాలి అంటే అది నీట్గా కనిపించాలి కాబట్టి దానికి వ్యాక్స్ కోటింగ్ అండ్ కలర్ అద్దకాలు అలాంటివనేది ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. సో ఈవెన్ మనకు విలేజెస్లో కూడా మనకు హెల్దీ ఫుడ్ అనేది పాసిబిలిటీ లేదు. సో ఇదంతా కూడా మనకు హెల్దీ ఫుడ్ అంటే ఖచ్చితంగా కాదు. థర్డ్ వన్ వచ్చేసి మనకు వాటర్. వాటర్ విషయానికి వస్తే మనకు రెండు రకాల వాటర్ అనేవి మనం తాగడానికి అందుబాటులో ఉన్నాయి, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మున్సిపల్ వాటర్ని ఎవరైనా కానీ డైరెక్ట్గా కన్స్యూమ్ చేస్తున్నారా? చేయట్లేదు. చాలా తక్కువ మంది మాత్రమే మున్సిపల్ వాటర్ని డైరెక్ట్గా కన్స్యూమ్ చేస్తున్నారు. ఎందుకు మున్సిపల్ వాటర్ని ప్రిఫర్ చేయటం లేదు? ఎందుకంటే ఆ పైప్ లైన్లు అనేవి మనకు రెగ్యులర్గా క్లీన్ చేయబడవు, అండ్ దాంట్లో ఏంటంటే నాసు లాంటి పదార్థాలు కూడా దాంట్లో పేరుకొని పోయి ఉంటాయి. సో బ్యాక్టీరియా లాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు దాంట్లో ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పైప్ లైన్లు డ్రైనేజ్ వ్యవస్థ పక్కపక్కన ఉండడం వల్ల అవి ఏంటి అంటే కలిసే అవకాశం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకు మున్సిపల్ వాటర్ని తాగడానికి ప్రిఫర్ చేయరు. అందరూ ప్రిఫర్ చేస్తుంది ఏంటి అంటే ఆర్ఓ వాటర్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఆర్ఓ వాటర్ అంటే ఏవేవి? మనకు నార్మల్గా క్యాన్స్ ఉన్నాయి, 20 లీటర్ క్యాన్స్ ఉన్నాయి, అది ఆర్ఓ. కొంచెం బ్రాండెడ్ క్యాన్స్ ఉన్నాయి, అవి ఆర్ఓ. ట్రావెలింగ్లో యూజ్ చేసే మన లీటర్ బాటిల్స్ ఉన్నాయి, అవి కూడా ఆర్ఓ. కొంచెం కాస్ట్లీ బ్రాండ్స్ ఉన్నాయి, అవి ఆర్ఓ. ఇంట్లో పెట్టుకునే ఆర్ఓలు కూడా, అది కూడా ఆర్ఓనే. సో మనం తాగే వాటర్ 60-70% అందరూ కూడా ఆర్ఓ వాటర్ పైనే డిపెండ్ అయి ఉన్నారు. దీన్నే రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అంటారు. ఈ ఆర్ఓ వాటర్ అనేది హెల్త్కు మంచిదా అంటే కొంతమంది హెల్త్కు మంచిది అంటారు, కొంతమంది బేసిక్గా ఎవరైతే వాటర్ పైన నాలెడ్జ్ ఉందో వాళ్ళ హెల్త్కు మంచిది కాదంటారు. కానీ ఈ వాటర్ గురించి ఇది హెల్దీ వాటరు, ఇది మంచి వాటరు, ఇది బ్యాడ్ వాటర్ అని చెప్పడానికి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏముందో, ఏం చెప్తుందో మనము చూద్దాం. సో మనం గూగుల్లో ఆర్ఓ వాటర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్ అని మనం టైప్ చేయగానే మనకు
క్లియర్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆర్ఓ వాటర్ అనేది హెల్త్కు మంచిది కాదు, ఇది ప్యూరిఫికేషన్లో ఎక్స్పర్ట్, బ్యాక్టీరియా రిలేటెడ్ ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి చాలా ఎక్కువ అవకాశాలని ఉంటాయి, కానీ అవి కాకుండా మిగతా అన్ని డిసీజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందు గురించి అంటే ఈ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ప్యూరిఫికేషన్ సిస్టంలో బ్యాక్టీరియా కిల్లింగ్తో పాటు మినరల్స్ని కూడా అది తీసేస్తుంది. మనిషి బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం లాంటి మినరల్స్ కూడా 92-99% మినరల్స్ అనేవి ఆ వాటర్లో నుంచి తీసేయబడుతున్నాయి. అందుకే ఆర్ఓ వాటర్ హెల్త్కు మంచిది కాదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, మనకు ఎవరైతే ఆర్ఓ వాటర్ని లాంగ్ టర్మ్ నుంచి డ్రింక్ చేస్తారో వాళ్ళకి ఎర్లీ డిసీజ్, ఎర్లీ డెత్ వస్తుందని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అలాగే మనకు 16 పేజీల మనకు పీడిఎఫ్ ఫార్మేట్ కూడా వాళ్ళు, వార్నింగ్ లెటర్ని కూడా వాళ్ళు ఇష్యూ చేశారు. ఇది కూడా మనం గూగుల్లో ఉంటుంది, మనం చూసుకోవచ్చు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే ఆర్ఓ వాటర్ హెల్దీ వాటర్ కాదు అని చెప్పింది. కాబట్టి యాజ్ ఫర్ ద డబ్ల్యూహెచ్ఓ, ఆర్ఓ వాటర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో జనరల్గా మనం వాటర్ తాగేటప్పుడు ఏం చూస్తాము, వాటర్ క్లీన్గా ఉందా లేకపోతే అన్క్లీన్గా ఉంది చూస్తాము. వాటర్ ఒకవేళ క్లీన్గా ఉన్నట్టయితే ఆ వాటర్ని మనం హెల్దీ వాటర్ అని అనుకుంటున్నాము, వాటర్ ఒకవేళ అన్క్లీన్గా ఉన్నట్టయితే ఆ వాటర్ని అన్హెల్దీ వాటర్ అని అనుకుంటున్నాము. నిజానికి ఒక వాటర్ అనేది హెల్దీ వాటర్ కావాలి అంటే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి. సో ఈరోజు మనం హెల్దీ వాటర్కు ఉన్న ప్రాపర్టీస్ని మనం చూద్దాం. ద ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి కంటామినెంట్ ఫ్రీ, ఏదైతే వాటర్లో కలుషిత పదార్థాలు ఏవి ఉండవో ఆ వాటర్ని హెల్దీ వాటర్ అంటావు. సెకండరీ ప్రాపర్టీ ఏంటి అంటే మినరల్స్ రిచ్, మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం లాంటి మినరల్స్ అనేవి మనం తాగే నీళ్ళలో సఫిషియంట్గా ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన వాటర్ యొక్క పిహెచ్ అనేది ఆల్కలైన్ స్టేటస్లో ఉండాలి. ద ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసి ఆ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి, అంటే మనం తాగే వాటర్లో రోగ నిరోధక శక్తిని పెంచే కూడా మనం తాగే నీళ్ళల్లో ఉండాలి. అండ్ ఫిఫ్త్ ప్రాపర్టీ వచ్చేసి మైక్రో క్లస్టరింగ్, మనం తాగే వాటర్ యొక్క సైజ్ అనేది చిన్నగా ఉండాలి. వాటర్ సైజ్ అనేది పెద్దగా ఉంటే హెల్త్కు మంచిది కాదు, వాటర్ సైజ్ అనేది చిన్నగా ఉండాలి. అండ్ ఫైనల్గా స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండదని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. సో మనం తాగే వాటర్కు న్యాచురల్ స్ప్రింగ్ టేస్ట్ అనేది ఉండాలి. ఏదైతే వాటర్లో ఈ 5-6 ప్రాపర్టీస్ ఉంటాయో ఆ వాటర్ని మనం హెల్దీ వాటర్ అని పిలుస్తారు. కొంతమంది ఏంటంటే మిరాకిల్ వాటర్గా పిలుచుకుంటారు, వండర్ వాటర్గా పిలుచుకుంటారు, హోలీ వాటర్గా పిలుచుకుంటారు. ఈ మిరాకిల్ వాటర్ అనేవి ప్రపంచంలో ఓన్లీ 5 ప్లేసెస్లో మాత్రమే ఈ వాటర్ అనేవి న్యాచురల్గా దొరుకుతున్నాయి. సో ఆ ప్లేసెస్ గురించి మనం చూస్తే, సో మెక్సికోలో ట్లెకౌట్ అనే ఏరియాలో ఈ వాటర్ అనేవి న్యాచురల్గా దొరుకుతున్నాయి. అండ్ జర్మనీలో నార్డెన్ అనే ఏరియాలో ఈ వాటర్ అనేవి న్యాచురల్గా దొరుకుతున్నాయి. అండ్ మక్కాలో జామ్జామ్ అనే ఏరియాలో కూడా ఈ వాటర్ అనేవి న్యాచురల్గా దొరుకుతున్నాయి. అండ్ ఫ్లాండ్స్లో లారిడ్స్ అనే ఏరియాలో కూడా ఈ వాటర్ అనేవి న్యాచురల్గా దొరుకుతున్నాయి. అంటే మనము ఈ మెక్సికో అండ్ జర్మనీ తర్వాత ఫ్రాన్స్ అనేవి మనం ఎక్కువగా విని ఉంటాం, కానీ మనం మక్కా జామ్జామ్ ఏరియా అనేది మనం చాలా విని ఉంటాం. ఎవరైతే మక్కాకు వెళ్ళి ఒక 1 మంత్ ఆ పర్టికులర్లో ఎన్విరాన్మెంట్లో ఉంటూ ఆ వాటర్ తాగిన వాళ్లకు అయ్యర్ అంతా చాలా హెల్దీగా ఉంటారని బయట చెప్పుకుంటారు. రీజన్ ఏంటి అంటే ఈ వాటర్ అనేది మిరాకిల్ వాటర్ లక్షణాన్ని కలిగి ఉంటాయి, కాబట్టి వాళ్ళు అయ్యర్ అంతా కూడా చాలా హెల్దీగా ఉండగలుగుతున్నారు. సో ప్రపంచంలో ఈ హెల్దీ వాటర్ అనేది వేరే కంట్రీస్లోనే ఉందా, మన ఇండియాలో లేదా అని చూస్తే, మన ఇండియాలో మన గంగా నది, మన హిమాలయాలు కరిగి గంగా నదిలో కలవకన్న ముందు ఒక ఏరియా ఉంది, దాన్ని నదానా నందానా అని పిలుస్తారు. ఆ ఏరియాలో ఉన్న వాటర్ కూడా మిరాకిల్ వాటర్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఈ 5 ప్లేసెస్లో ఎవరైతే రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉన్నారో, పర్టికులర్లో ఆ ఎన్విరాన్మెంట్లో ఉంటూ, వాళ్ళందరికీ కూడా ఎలాంటి డిసీజెస్ అనేవి రావట్లేదు. ఈవెన్ వాళ్ళకు బీపీ, షుగర్, క్యాన్సర్, హార్ట్అటాక్, మేజర్ అంటే చిన్న డిసీజ్ నుంచి మేజర్ డిసీజ్ వరకు ఏ డిసీజ్ కూడా వాళ్ళకు తొందరగా అనేది అటాక్ అవ్వట్లేదు. ఈవెన్ వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ చూస్తే, తండ్రి కొడుకు కావచ్చు, తల్లి కూతురు కావచ్చు, సో వాళ్ళిద్దరిని ఒకవేళ పక్క పక్కన పెట్టి చూస్తే వాళ్ళిద్దరు తల్లి కూతుర, తండ్రి కొడుక అన్న విధంగా డౌట్ వచ్చే విధంగా వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లోగా ఉంది. అంటే సో మొత్తానికి ఈ 5 ప్లేసెస్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఎలాంటి ఇష్యూస్ రావద్దు. ఎందుకు ఈ 5 ప్లేసెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి రావట్లేదు, వాళ్ళు అంత హెల్దీగా ఉంటున్నారు, ఎందుకు వాళ్ళు మినిమం 120 సంవత్సరాలు జీవించగలుగుతున్నారని ఒక రీసెర్చ్ కండక్ట్ చేసిన తర్వాత చూస్తే ఆ వాళ్ళు తాగే వాటర్లో 3 ముఖ్యమైన ప్రాపర్టీస్ ఉన్నట్టు కనుగొన్నారు. సో ఆ వాటర్లో యాక్టివ్ హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ రిచ్గా ఉంది, అండ్ ఆ వాటర్ యొక్క పిహెచ్ అనేది ఆల్కలైన్ స్టేటస్
లో ఉంది. సో ఈ మూడు ప్రాపర్టీస్ ఉండడం వల్ల వాళ్ళు అంత హెల్దీగా ఉంటున్నారు. సో ఎందుకు మనం వాటర్ గురించి ఇంత ఎక్కువగా మాట్లాడుకోవాలి అంటే, మనిషి బాడీలో 70-75% వాటరే ఉంటుందని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. సో ప్రస్తుతం మన బ్రెయిన్లో 75% వాటరే ఉంది, మన బ్లడ్లో 83% వాటర్ ఉంది, అండ్ మన లింప్లో 94% వాటర్ ఉంది, మన హార్ట్లో 79% వాటర్ ఉంది, మన లంగ్లో 80% వాటర్ ఉంది, అండ్ మన బోన్స్లో 22% వాటర్ ఉంది, మన లివర్లో 72% వాటర్ ఉంది, మన మజిల్స్లో 75% వాటర్ ఉంది, అండ్ కిడ్నీస్లో 83% వాటర్ ఉంది. అంటే మన బాడీలో ఒక బోన్స్లో తప్ప ప్రతి ఆర్గాన్లో కూడా మోర్ దెన్ 70% వాటరే ఉంది. అంటే మనం ఎలాంటి వాటర్ తాగితే అక్కడ ఏంటంటే ఆ వాటర్ అనేది రీప్లేస్ అవుతుంది. సో మనం అందుగురించే మనం వాటర్ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో చాలామంది డాక్టర్స్ నిజానికి ఒక మనిషికి డిసీజెస్ అని రావడానికి, డిసీజ్ రావడానికి ముఖ్యంగా ఒక మూడు కారణాలు ఉంటాయని వాళ్ళు కనుగొన్నారు. అవి ఏంటంటే, మనిషి బాడీలో అసిడిక్ నేచర్ పెరగడం వల్ల చాలా రకాల రోగాలు వస్తాయని చెప్తున్నారు. మనిషి బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడడం వల్ల కూడా చాలా రకాల రోగాలు వస్తాయని చెప్తున్నారు. ఒక మనిషి బాడీలో హైపోక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల, మన సెల్స్కు సరి అయిన ఆక్సిజన్ అనేది అందకపోవడం వల్ల కూడా చాలా రకాల రోగాలు వస్తున్నాయని కనుగొన్నారు. సో ఈ ఎందుకు రోగాలు వస్తున్నాయి అనేది ఒకటే కాకుండా, ఆ రోగాలు వచ్చినప్పుడు దానికి విరుగుడిని కూడా వాళ్ళు కనుగొన్నారు. సో మనకు అసిడిక్ స్ట్రెస్కు ఆల్కలైన్ నేచర్ అనేది విరుగుడు, ఆక్సిడేటివ్ స్ట్రెస్కు మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు విరుగుడు, హైపోక్సియాకు మైక్రో క్లస్టరింగ్ అనేది వారికి విరుగుడు అని డాక్టర్స్ కనుక్కోవడం జరిగింది. సో యాక్చువల్గా ఈ 5 ప్లేసెస్లో మాత్రమే మిరాకిల్ వాటర్ అనేవి దొరుకుతున్నాయి, మిగతా ఏరియాలలో అనేవి దొరకట్లేదు. ప్రపంచ జనాభా చూస్తే చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళందరికీ ఈ వాటర్ అనేది అందుబాటులో వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ అలాంటి అవకాశం ఏదైనా కల్పిస్తే ఈ ఉన్న 5 ప్లేసెస్లో ఉన్న వాటర్ కూడా పొల్యూట్ అనేది అయిపోతాయి. సో దీనికి ఏంటి అంటే, ఎనాజిక్ కంపెనీ ఏం చేసింది అంటే, ఒక మిషన్ ద్వారా ఈ వాటర్ని ప్రొడ్యూస్ చేయడంలో సక్సెస్ఫుల్ అయింది. 44 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ఎనాజిక్ కంపెనీ వాళ్ళు కెంగెన్ వాటర్ డివైస్ని కనిపెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే, వీళ్ళు 20 సంవత్సరాలు ఈ డివైస్ని ఒక హాస్పిటల్లోనే ఉంచారు, ఓన్లీ పేషెంట్స్కు మాత్రమే ఇచ్చేవాళ్ళు. సో 20 సంవత్సరాల తర్వాత ఎందుకు ఒక వ్యక్తికి డిసీజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, డిసీజ్ వచ్చిన తర్వాత ఈ వాటర్ ఇవ్వాలి? ఒకవేళ మనము డొమెస్టిక్ మోడల్స్ రిలీజ్ చేస్తే అసలు పేషెంట్స్ అనే ఉండే అవకాశమే లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు డొమెస్టిక్ మోడల్ని 24 సంవత్సరాల బ్యాక్ వాళ్ళు డొమెస్టిక్ మోడల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎనాజిక్ కంపెనీ వచ్చేసి 44 సంవత్సరాల నుంచి కెంగెన్ వాటర్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇంకొక చిన్న విషయం చెప్పాలండి, ఒక క్లినికల్ రీసెర్చ్లో కానీ, మెడికల్ ఒకవేళ మెడిసిన్స్ తయారు చేయడంలో కానీ, మెడిసిన్ రీసెర్చ్ చేయడంలో కానీ ప్రపంచంలో అగ్రగామి స్థానంలో ఏది ఉంది అంటే మనము అమెరికా అని చెప్పుకుంటాం. అలాగే జపాన్ని చూస్తే అది చాలా రీసెర్చ్లో, కెమికల్ రీసెర్చ్లో కానీ మెడిసిన్ రీసెర్చ్లో కానీ వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అంత అవసరం అనేది వాళ్లకు రావట్లేదు. వాళ్ళు ఏంటి అంటే, ఓన్లీ వాళ్ళు వాటర్ పైననే రీసెర్చ్ అనేది చేస్తున్నారు. ఎందు గురించి అంటే, మనిషి బాడీలో 70-75% వాటర్ ఉంది, 20-25% మాత్రమే, 25-30% మాత్రమే మనకు ఆర్గాన్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఈ మెడిసిన్స్ తర్వాత ఈ ట్రీట్మెంట్స్ అనేవి 70% ఉన్న వాటర్ భాగాన్ని వదిలిపెట్టి 30% ఉన్న మన ఆర్గాన్స్ పైనే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 70% పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి, ఒక హెల్త్ విషయంలో కంపేర్ చేసుకుంటే అమెరికా మాత్రము 29-30 స్థానంలో ఉంది, కానీ జపాన్ మాత్రము 1st ప్లేస్లో ఉంది. రీజన్ ఏంటి అంటే, వాళ్ళు మనిషి బాడీలో ఎక్కువ శాతం వాటర్ ఉంది కాబట్టి వాళ్ళు వాటర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు వాడే వాటర్ని, హెల్దీ వాటర్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హెల్త్లో ఫస్ట్ ఉండగలుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కంగెన్ వాటర్ యొక్క ప్రాపర్టీస్ వచ్చేసి మనకు యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైనైజేషన్, మైక్రో క్లస్టరింగ్. సో మనకు మనిషి బాడీలో 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయని మనము చదువుకున్నాం. సో ఈ 37.2 ట్రిలియన్ సెల్స్ మనిషి బాడీని నిర్మితం చేస్తాయి. అంటే మనిషి బాడీ ఎలా నిర్మితమై ఉంటుందంటే, రకరకాల ఆర్గాన్స్ కలిసి ఒక సిస్టమ్గా ఫామ్ అవ్వడం వల్ల మనిషి బాడీ అనేది తయారవుతుంది. సో ఈ ఆర్గాన్స్ ఎలా తయారవుతాయంటే, రకరకాల టిష్యూస్ కలవడం వల్ల ఈ ఆర్గాన్స్ అనేవి తయారవుతాయి. ఈ టిష్యూస్ ఎలా తయారవుతాయి అంటే, రకరకాల సెల్స్ కలవడం వల్ల ఈ టిష్యూస్ అనేవి తయారవుతాయి. మనిషి బాడీలో 200 రకాల సెల్స్ ఉంటాయి.
సో అలాగా 37.2 trillions కౌంటింగ్ సెల్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ వాటర్లో ఉన్న ద ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి యాంటీ ఆక్సిడేషన్. యాంటీ ఆక్సిడేషన్ కంటే మనకు తెలియాలంటే ముందుగా మనకు తెలియాలి ఏంటి అంటే ఆక్సిడేషన్ అంటే ఏంది అనేది మనకు తెలియాలి. ఆక్సిడేషన్ అంటే వెరీ సింపుల్, మనం ఒక యాపిల్ని కట్ చేసి రూమ్ టెంపరేచర్లో పెట్టినట్టయితే అది కలర్ మారడం మనం గమనిస్తాం, దీన్నే మనం ఆక్సిడేషన్గా చెప్పుకోవచ్చు. సో అలాగే మనం మేకుల్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మేకుల్ని మనం ఒక వాటర్లో వేసినట్టయితే అది ఒక 2-3 రోజుల తర్వాత అవి తుప్పు పట్టడం అనేది స్టార్ట్ అవుతుంది, అది దీన్ని కూడా మనం ఆక్సిడేషన్ చెప్పుకోవచ్చు. సింపుల్ అండి, ఆక్సిడేషన్ నథింగ్ బట్ రస్టింగ్ ప్రాసెస్ ని ఆక్సిడేషన్ గా చెప్పుకోవచ్చు. కానీ కెంగెన్ వాటర్ లో మనము యాపిల్ ముక్కని కానీ లేకపోతే మేకుల్ని కానీ వేసినట్టయితే అవి రెండు కూడా పాడవవు, యాపిల్ కలర్ మారదు, మేకులు తుప్పు పట్టవు. రీజన్ ఏంటి అంటే మనము లివింగ్ టిష్యూస్ ఎప్పుడైతే ఆక్సిడేషన్కు గురవుతేనే సిక్నెస్ అండ్ ఏజింగ్ అనేది జరుగుతుంది. కానీ కంగెన్ వాటర్ దేనిగా పనిచేస్తుంది అంటే యాంటీ ఆక్సిడేషన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. అందుగురించే కంగెన్ వాటర్లో మేకులు తర్వాత యాపిల్ అనేది పాడవదు. సో ఇది ఎగ్జాంపుల్ ఎందుకు అంటే యాపిల్ గురించి మేకుల గురించి కాదండి. ఎందుకు అంటే మనము యాపిల్ని కూడా ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే యాపిల్లో పొటాషియం అనే మినరల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం మినరల్ యొక్క లక్షణం ఏంటి అంటే ఇది తొందరగా ఆక్సిడేషన్కు గురి అవుతుంది. మనిషి బాడీలో కూడా పొటాషియం అనే మినరల్ ఉంటుంది, మనిషి బాడీలో కూడా ఆక్సిజన్ అనేది ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్లోనే మనకు ప్రతి ఆర్గాన్ కూడా ఏజింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, పాడవడం అనేది జరుగుతుంది, అందువల్లనే మనకు వృద్ధాప్యం అనేది వస్తుంది. అదే కెంగెన్ వాటర్ ఒకవేళ మనం తాగినట్టయితే మన ఆర్గాన్స్ ఆక్సిడేషన్కు గురవు, దాని అర్థం ఏంటి అంటే మన ఏజింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా అవుతుంది. ఒకవేళ 20 సంవత్సరాలు గడిచినట్టయితే కెంగెన్ వాటర్ తాగుకుంటూ జస్ట్ మనకు 2-3 ఇయర్స్ మాత్రమే గడిచినట్టుగా మనకు అవుట్పుట్ అనేది ఉంటుంది. సో ఫ్రీ రాడికల్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక కట్టెను కాల్చినప్పుడు వేడిమి వస్తుంది, వెలుతురు వస్తుంది, తర్వాత పొగ కూడా వస్తుంది. అడుగు భాగాన మసి లాంటి పదార్థం అనేది మనకు మిగిలిపోతూ ఉంటుంది, అంటే ఈ బూడిద అనే బూడిద పదార్థం అనేది మిగిలిపోతూ ఉంటుంది. కట్ చేయి.